జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా బద్వేలు పట్టణంలో ఆర్టీఓ కార్యాలయందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సీఏటీయు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ బద్వేలు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సుహాసిని, హుసేనమ్మ, సత్యవతి శివకుమారులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ప్రజల ఆస్తులు లీజు విధానం కూడా రద్దు చేయాలి అని, ప్రైవేటు కరుణ రూపాల నిలుపుదల ఆపాలి, స్కీమ్ వర్కర్లను వర్కర్గా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్తో కూడిన సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి, కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, నూతన పెన్షన్ స్కీమ్ రద్దు, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి, టీవీఎస్ కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలి, దాని రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్తో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా బద్వేలు పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఏటీయు నాయకులు ముడియం చిన్ని, హరి, ఆంజనేయులు, నాగార్జున, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తగదని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఐటియుగా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలా, అసంఘటిత రంగ కార్మికులకి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలా. అదేవిధంగా కార్మికులమంది రాజకీయ నాయకుల ఆలోచనలు జరుగుతున్నాయి, అలా కాకుండా చేయాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలి, ICDS ప్రైవేటీకరణను మానుకోవాలి, అలాగే ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ సెంటర్కే పంపించాలి. అక్కడ మేము జరిపే ప్రీ స్కూల్ విధానాన్ని పిల్లలు చక్కగా నేర్చుకుంటారు.